నమస్తే స్వేచ్ఛాన్యూస్కి స్వాగతం. వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బాహుదా నదిలో వరద నీరు ప్రమాదకర స్థాయిలో పోటెత్తడంతో బాహుదా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా నదీ పరివాహక గ్రామాల ప్రాంతాల్లో ఉన్న పలు గడ్డలు కూడా పొంగి పొరలడంతో వందలాది ఎకరాల పంట నీట మునుగుతోంది. రత్తకన్న గ్రామం వద్ద భీమసముద్రం గడ్డ పొంగి పొరలడంతో రత్తకన్న, మండపల్లి, తేలికుంచి, హరిపురం తదితర గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల పంట నీట మునిగింది. ఇన్నిసిపేట గ్రామం వద్ద పద్మనాభ గడ్డ పొంగి పొరలడంతో ఇన్నిసిపేట, తులసిగం, ధర్మపురం తదితర గ్రామాల పరిధిలోని వందలాది ఎకరాల పంట నీట మునిగింది. ఈ గడ్డ పొంగి పొరలడంతో ఇన్నిసిపేట గ్రామం చుట్టూ వరద నీరు చేరి ఈ గ్రామం జలదిగ్బంధమైంది. ఇంకొంచెం వరద నీరు పెరిగితే ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. బాహుదా నదికి ఈ 2 రోజుల్లో సుమారు 14,000 క్యూసెక్కుల వరద నీరు చేరింది. అయితే ఆదివారం నాటికి 35,000 క్యూసెక్కుల నీటి వరకు పెరిగే అవకాశం ఉందని, ఆ కారణంతో బాహుదా నది పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.